పెళ్లి పేరుతో జరిగే మోసాలు సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో కుదుర్చుకున్నవి కానీ ఇతరత్రా కానీ జరిగే పెళ్లిలలో సాధారణంగా అన్ని విచారించుకునే ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసపోతూ ఉంటారు. రంగారెడ్డి జిల్లా యాచర మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్ళైన రెండో రోజే ఇంట్లో ఉన్న నగదు బంగారం వెండి తీసుకుని పరారైంది ఆ పెళ్లి కూతురు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని కూర్మిద్దాలో నివసించే రమణారెడ్డికి 40 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో మిత్రుడి ద్వారా ఒక పెళ్లిల బ్రోకర్ను సంప్రదించాడు. అతనికి 100,000 రూపాయలు బ్రోకరేజ్ ఇస్తే మధ్యవర్తిగా ఉండి పెళ్లి చేయిస్తానని బేరం కుదుర్చుకున్నాడు. ఆ క్రమంలో విజయవాడలో తల్లిదండ్రులు లేని రాజ్యలక్ష్మి అనే అనాథ యువతి ఉంది, పెళ్లి చేసుకోమని మధ్యవర్తి రమణారెడ్డికి చెప్పాడు. ఆ తర్వాత విజయవాడ వెళ్లి రాజ్యలక్ష్మిని చూసి వివరాలు నచ్చిన రమణారెడ్డి మధ్యవర్తి 100,000 రూపాయలు చెల్లించి ఆమెతో ముహూర్తం పెట్టుకున్నాడు. డిసెంబర్ 16న విజయవాడలోని ఒక హోటల్లో రాజ్యలక్ష్మిని రమణారెడ్డి వివాహం చేసుకున్నాడు. అనంతరం కొత్త దంపతులిద్దరూ యాదగిరి గుట్టుకొచ్చారు. అక్కడ వ్రతం చేసుకున్నారు. రాజ్యలక్ష్మితో పాటు ఆమె స్నేహితురాలు మరో మహిళ కూడా తోడుగా వచ్చింది. ముగ్గురు హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, 40,000 రూపాయల దుస్తులు కొనుగోలు చేసి స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికి కొత్త పెళ్లి కూతురు బ్యాగ్లో బట్టలు, బీరువాలో సర్దే నెపంతో బీరువాలోని 2 లక్షల రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులను, కొత్త బట్టలను తన బ్యాగ్లోకి మార్చుకుంది. రాజలక్ష్మితో పాటు వచ్చిన యువతి హైదరాబాద్లో ఉన్న తన సోదరుని కలవాలని, తాను వెళ్లిపోతానని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంది. ఈలోగా రాజలక్ష్మి తనకు తలనొప్పిగా ఉందని టాబ్లెట్లు తెచ్చిపెట్టాలని భర్తను కోరింది. సరే అని రమణారెడ్డి మందుల షాప్కు వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి కొత్త పెళ్లి కూతురు, ఆమెతో పాటు వచ్చిన మరో మహిళ ఇద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. రమణారెడ్డి ఇంట్లో చూసుకోగా బీరువాలోని 2 లక్షల నగదు, 3 తులాల బంగారం గొలుసు, కొత్త బట్టలు మాయమయ్యాయి. కారు కూర్మిద్దా నుంచి ఇంజాపూర్ సమీపంలోకి వచ్చేలోగా వారిద్దరూ కారులోనే బట్టలు మార్చుకోవడం గమనించిన కారు డ్రైవర్కు అనుమానం వచ్చి వారిని ఇదేంటని ప్రశ్నించాడు. దాంతో వారు అతన్ని బెదిరించారు. ఎల్బీ నగర్ రాగానే కారు దిగిపోయి విజయవాడ వైపు వెళ్లే వాహనం ఎక్కి వెళ్లిపోయారు. బాధిత పెళ్లి కొడుకు స్థానిక పెద్దలకు చెప్పడంతో ఈ విషయం బయటకొచ్చింది. మధ్యవర్తిని నిలదీగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని చెప్పాడు. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. నా పేరు గోపిరెడ్డి పుల్లారెడ్డి కుర్మిద్ద. మా ఇంటి వెనకాల బాకారం రామరెడ్డి కొడుకు, మూడో కొడుకు బాకారం పాండరంగారెడ్డి అంటారు. అయితే అనుకోకుండా ఇక్కడ పిల్లలు దొరకలేరు, 40 ఏండ్లు వచ్చినాయి అనుకొని ఇక్కడక్కడ అక్కడ ఇక్కడ వెతుకుతుండు, ఎవరు వస్తలేరు, వచ్చినా ఇస్తలేరు, పిల్లని ఇస్తలేరు. ఇక అదే పని మీద ఇక ఎక్కడెక్కడో 2-3 రోజుల నుంచి, 1 వారం రోజుల నుంచి అనుకో, మొత్తం మీద తిరుగుతా ఉన్నాడు. ఇక
ఈడ పిల్లలు ఉంటారు ఆడుంటారా అని ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుంది. మాకైతే ఏం చెప్పారు, ఇంటి ముంగల్నే ఇల్లు కానీ మాకేం చెప్పారు. ఏదో మంది మంది అంటుంటేనే పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని తోలుకొని వచ్చిండు. అమ్మాయి అంటే ఇంకో అమ్మాయి వచ్చిందట. సడన్ గా ఒక గంట సేపు ఇంట్లో ఉన్నారో లేరో మరి ఎవరిని చెప్పకుండా చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయిందని తెలుసు. అదే వస్తువులు ఉన్నాయి అని అంటుర్రు. అసలు ఈ వ్యక్తే ఇక మా గల్వనే తెల్లారు. ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయి